हेलो व्यूअर्स वेलकम बैक टू द चैनल इवाल्टी वीडियो कणाल कदलिक तग्गिंदी अंटे वाटिकी कारणालेंटो तेलुसुकुंदां बेबी फर्टिलाइज अव्वालंटे कणाल योक्क मोटिलिटी अनेदी चाला इंपारटेंट आ मोटिलिटी तग्गेदानिकी कारणालेंटी वाटिकी रेमेडीस एंटी कणाल योक्क मोटिलिटी अंटे कदलिकलु तग्गिनप्पुडु एलांटि ट्रीट्मेंट कि पोवाली इवन्नी कूडा वन बै वन वीडियो मनं क्षुण्णंगा तेलुसुकुंदां मरी वीडियो की वेल्ले मुंदु नादि ओक चिन्न रिक्वेस्ट एवरैते मन चानल्नि फस्ट टाइम चूस्तुन्नारो सब्सक्राइब चेसुकोंडी अलागे पक्कने उंडे बेल ऐकान एक्टिवेट चेसुकुन्नट्लयिते नेनु चेसे प्रति ओक्क यूस्फुल वीडियो मीकु नोटिफिकेशन राटं जरुगुतुंदी वीडियो एक्कड कूडा मिस काकुंडा चूडोच्चु मरी ओक मुख्य गमनिक एंटंटे गैनिक इश्यूस कानी हेल्थ इश्यूस कानी सिंगल स्टेटमेंट लो क्लारिफाई चेयलेकपोतुन्नानु काबट्टी मीकु एदैना डौट्स उन्ना क्वेरीस उन्ना कूडा इंका एदैना कोत्त టాపిక్స్ కావాలన్నా కూడా మీరు కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను మరి టాపిక్ లో వెళ్ళిపోదామా జనరల్ గా వీర్య కణాల యొక్క కదలికలు అనేవి 40% వరకు ఉండాలి అందులో 32% వరకు ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ మోటిలిటీ అనేది అంటే కదలికలు అనేవి చూస్తూ ఉంటాం అన్నమాట ఎంత ర్యాపిడ్ గా ఉంటే అది నేచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఈ ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ మోటిలిటీ అనేది వీర్య కణాల్లో ఉండటం వలన అది డైరెక్ట్ గా అండాన్ని చేరుతుందన్నమాట దెన్ 32% వరకు కూడా కదలికలు లేకపోయినట్లయితే దాన్ని అజినోజూస్పెర్మియా అంటారన్నమాట మెడికల్ టర్మ్ లో అంటే లెస్ దెన్ 32% సో బేస్డ్ అపాన్ ద పర్సంటేజ్ ని వైస్ గా పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది డయాగ్నోస్ చేస్తారన్నమాట సో దేనికైనా కూడా స్పెర్మ్ అనేది అంటే వీర్య కణాలు అనేవి అండాన్ని రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మోటిలిటీ అనేది ఉండాలి ఎందుకంటే ఆ యొక్క వీర్య కణం వెజైనా ద్వారా సర్వెక్స్ చేరి సర్వెక్స్ నుంచి గర్భాశయం గర్భాశయం నుంచి ఫెలోపియన్ ట్యూబ్స్ లోకి ప్రయాణించాలి అలా ప్రయాణించాలి అంటే కొంత కదలికలు అనేది అంటే మోటిలిటీ అంటారన్నమాట కదలికలు అంటే సో ఈ మోటిలిటీ ద్వారా అండాన్ని రీచ్ అవ్వాలి సో ఈ మోటిలిటీ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు అర్థం అవ్వాలి అంటే అసలు దీనికి కారణాలు ఏంటో తెలుసుకుందాం అండం అసలు ఎలా రిలీజ్ అవుతుంది ఎక్కడ రిలీజ్ అవుతుంది అనే విషయం చూసినట్లయితే ఫీమేల్స్ పీరియడ్స్ అయినా సెకండ్ డే నుంచి ఆ థర్డ్ డే నుంచి ఈ అండాశయంలోని అండం గ్రోన్ అవటం గమనిస్తూ ఉంటాం సో ఇది డే బై డే ఈ గ్రోన్ అప్ అయ్యి అవి ఒక డే 10th లో నుంచి డే 14 లోపల అవి ఒక 20 mm ఆఫ్ సైజ్ కనేది రీచ్ అవుతుంది అప్పుడు ఈ ఫింబ్రియా ద్వారా అండాశయంలో ఉన్న అండం ఫింబ్రియస్ ద్వారా ఫెలోపియన్ ట్యూబ్స్ లోకి ట్రావెల్ చేస్తుందన్నమాట ఈ ట్రావెల్ చేసిన అండం వీర్యకణం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఈ సమయంలో ఎవరైతే భార్యాభర్తల కలయిక జరిగినా లేదంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించే వాళ్ళు సెమెన్ అనేది అంటే వెజైనాలో నుంచి సర్వెక్స్కి సర్వెక్స్ నుంచి గర్భాశయంలోకి గర్భాశయంలో నుంచి ఫెలోపియన్ ట్యూబ్స్కి ఇలా మోటిలిటీ ద్వారా మోటిలిటీ అంటే కదలిక ద్వారా పాక్కుంటూ అది కూడా ట్రావెల్ చేస్తుందన్నమాట వీర్యకణం కూడా ఫెలోపియన్ ట్యూబ్స్లోకి చేరి అండంతో కలిసి పిండం అనేది ఏర్పడుతుంది ఇదే దీన్ని మనం ఎంబ్రియో లేదా బ్లాస్టోసైట్ అంటారన్నమాట జనరల్ గా ఆ రెండు కూడా ఎంబ్రియోగా ఫామ్ అయిపోయి అవి ఒక సాక్ లాగా గర్భాశయ గోడలకి అంటుకుంటుందన్నమాట అప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా అంటే 9 మంత్స్ ప్రెగ్నెన్సీ బేబీ డెవలప్ అవటం హెడ్ టు ఫుట్ మొత్తం డెవలప్ అవటం అనేది గర్భాశయంలో జరుగుతుంది మోటిలిటీ తగ్గింది అంటే ఎలాంటి కారణాలు ఉంటాయి అనే విషయం చూసినట్లయితే డిసీజ్ కండిషన్స్ కావచ్చు లైక్ డయాబెటీస్ ఎవరికైతే ఎక్కువగా డయాబెటీస్ అన్కంట్రోలబుల్ డయాబెటీస్ ఉందో లేదంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నప్పటికీ వాళ్ళకి నోన్ కేస్ ఆఫ్ డయాబెటీస్ ఉందో ఇలాంటి కేసెస్కి వచ్చేసి ఈ మోటిలిటీ అనే తగ్గే అవకాశాలు ఉంటాయి దీంతోపాటు లైఫ్ స్టైల్ చేంజెస్ ఎవరైతే ఎక్కువగా జంక్ ఫుడ్స్ కావచ్చు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కావచ్చు ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్స్ని తినటం ఆయిలీ ఫుడ్స్ అలాగే మైదా స్టఫ్డ్ ఫుడ్స్ కావచ్చు లైఫ్ స్టైల్లో డైటరీ చేంజెస్తో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఈ మోటిలిటీ అనేది తగ్గిపోయే అవకాశాలు ఉంటుంది ఇంకా ది ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి హీట్ ఎక్కువగా ఓవర్ హీట్ ఉన్న స్పెర్మ్ అనేది సెమెన్ అనేది డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుందన్నమాట అంటే రిలీజ్ అయినప్పటికీ అది యొక్క మోటిలిటీ అనేది తగ్గిపోయి అండాన్ని చేరలేకపోవటం గమనిస్తూ ఉంటాం సో ఈ చిన్న చిన్న రీజన్స్ని మీరు కరెక్టివ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మోటిలిటీని ఇంక్రీజ్ చేసే అవకాశాలు ఎన్నో ఉంటాయన్నమాట సో ఏ పర్సంటేజ్ ఉంటే మనం ఎలాంటి ట్రీట్మెంట్కి పోవాలి అనే విషయం చూసినట్లయితే లెస్ దెన్ 30 నుంచి 25 వరకు ఈ మోటిలిటీ ఉంటే ఖచ్చితంగా మీరు ఐయువై పద్ధతి ద్వారా చేసినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ రేట్ అనేది ఉంటుంది సో లెస్ దెన్ 15 అలా ఉన్నప్పుడు అలాంటి కేసెస్కి ఖచ్చితంగా ప్రిఫరబుల్లీ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పిల్లల్ని కలిగించే అవకాశాలు ఉంటాయన్నమాట లేదు ఇంకా 15కి బిలో ఉంది స్పెర్మ్ మోటిలిటీ అని చూసినట్లయితే దీన్ని ఇక్సీ మెథడ్ ద్వారా
ప్రాసెసింగ్ చేసి మీకు పిల్లలు కొట్టే అవకాశాలని చేస్తారన్నమాట. సో ఇప్పుడుండే అడ్వాన్స్ టెక్నాలజీకి 1 ఇయర్ అయినా కూడా మీకు పిల్లలు కలగలేదంటే ఇమిడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి తగిన మీ ఎగ్జామిన్ చేసేసి మీ హెల్త్కి కండిషన్ యాప్ట్గా మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకున్నట్లయితే అనుకున్న టైంకి పిల్లలు పుట్టే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఈ ఇక్సి పద్ధతి ద్వారా ఎలా చేస్తారు అనేది చూసినట్లయితే రండంలోకి ఈ స్పర్మ్ని డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసి ఫర్టిలైజ్ చేస్తారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎలాంటి ఫెయిల్యూర్స్ అనేది ఉండదు, పిల్లలు కడిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ వీడియోలో మనం వీర్యకణాల యొక్క కదలికలు తగ్గినప్పుడు ఎలాంటి కారణాలు ఉంటాయి, ఎలాంటి ఆధునిక టెక్నిక్స్ ద్వారా పిల్లలు కలిగే అవకాశాలు ఉంటాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.